వైఎస్ఆర్ భీమా పథకంను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు ఎంపీడీఓ ఆఫీసులో వైఎస్ఆర్ భీమా పథకం గురించి ఎంపీడీఓ బాబు పొదుపు మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆమోస్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ భీమా పథకం ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. 550 కోట్ల రూపాయలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. ప్రతి కుటుంబ యజమాని 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు వైఎస్ఆర్ భీమా పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు లబ్ధిదారులు మరణిస్తే 2 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు అందజేస్తారని, నామినీకి 5 లక్షల భీమా ఇస్తారని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అంగవైకల్యం ఉంటే 5 లక్షల భీమా వర్తిస్తుందని, 51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తు మరణిస్తే 3 లక్షల రూపాయలు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆమోస్ బాబు, ఏపీఎం కిట్టయ్య, పొదుపు మహిళలు పాల్గొన్నారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ భీమా అనే ప్రోగ్రామ్ను లాంచింగ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సంకల్ప యాత్రలో పేదల యొక్క కష్టాలను గుర్తించి ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఎలాగా బతకాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఆలోచించి ఈరోజు అనేక సంక్షేమ పథకాలలో భాగంగానే ఈ వైఎస్ఆర్ భీమాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 501 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రతి కుటుంబ యజమాని 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు వాళ్ళందరికీ ఈ భీమా వర్తింపజేస్తారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా లబ్ధిదారుడు చనిపోతే ఆయనకి 2 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు మరి చనిపోతే ఇస్తారు. నామినీకి 5 లక్షలు భీమా ఇస్తారు. అట్లాగే 18 నుంచి 50 సంవత్సరాల అంగవైకల్యం అయితే 5 లక్షలు భీమా వర్తిస్తుంది. 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసుకి లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 3 లక్షల రూపాయలు పరిహారం ఇస్తారు. శాశ్వత అంగవైకల్యం అయితే 3 లక్షలు ఇస్తారు. అలాగే 18 సంవత్సరాల 70 సంవత్సరాల వయసుకి లబ్ధిదారుడు పాక్షిక శాశ్వత అంగవైకల్యం అయితే 150,000 భీమా వర్తించే ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అలాగే మన మండలంలో ఉన్న రేషన్ కార్డుల ప్రకారం అందరినీ సర్వే చేసి మా యొక్క సచివాలయాల ద్వారా సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాలు తెలుపుకుంటూ ఆ వ్యవస్థలో ఉన్న వాలంటీర్ల ద్వారా వాళ్ళ యొక్క భీమా యొక్క సర్వే రిపోర్ట్ మొత్తం మేము ప్రభుత్వాన్ని పంపించాం. లక్ష్మిలో ఉన్న వెలుగు ప్రాజెక్టులో ఉన్న ఈఓఎల్లు, వీఓఎల్లు, ఈసీసీలు అందరూ కలిసి వారి ఇంటింటికి తిరిగి వారి యొక్క ఎస్బీఐ అకౌంట్లు అయితే మీ జన్ధన్ అకౌంట్లు అయితే ఓపెన్ చేసి ఆ యొక్క అప్లోడ్ చేశారు. వారందరికీ భీమా వర్తిస్తుంది. వీళ్ళందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఆదుకొని మా యొక్క రాపూర్ మండలంలో ఉన్న పేద కుటుంబ ప్రజలందరినీ ఆదుకున్నందుకు రాపూర్ మండల ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.